చంద్రబాబు నాయుడు నీ చిల్లర రాజకీయాలు ఆపే నీ వయసు అయిపోయిందే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేమీ చేయలేవు నీ కంట శోష తప్పించి ఆ జూమ్ యాప్లో కుక్క మొరిగినట్టు మొరిగి 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 అలసిపోయి నువ్వు పడుకోవటం తప్పించి సాయంత్రానికి మళ్ళీ పొద్దున్నే లేకోవటం మళ్ళీ కుక్క మొరిగినట్టు సాయంత్రం దాకా జూమ్ యాప్లో మరగటం మళ్ళీ సాయంత్రం పడుకోవటం నీ జీవితాంతం నువ్వు బతికున్నందుకాలం ఇదే జరుగుతుంది కానీ నువ్వు కోరుకున్నట్టు ఏ కార్యక్రమం జరగదో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు ఆయన ఉన్నంతకాలం ఈ రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు రైతులు గాని పేదలు గాని ఈ రాష్ట్రంలో ప్రజానికం సుభిక్షంగా ఉన్నారు దేనికి కూడా భయపడకుండా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఉమ్మేస్తే మీ ముఖానే పడుతుంది కానీ ఆయన మీద పడదు కాబట్టి దయచేసి ప్రజలకు న్యాయం చేస్తుందన్నటువంటి ఇష్యూల్లో గాని లేకపోతే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీడియా గాని న్యాయ వ్యవస్థ గాని ఆలోచించి మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏం కోరుకోవాలనుకుంటున్నారు పార్టీలకు తెలుస్తాయి రాజకీయ పార్టీలకు తెలుస్తాయి ముఖ్యమంత్రులు తెలుస్తాయి మంత్రులు తెలుస్తాయి మేము వాటిని వాళ్ళకు కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు అడ్డం పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఈ దొంగ వార్తలు రాసేటువంటి దొంగ మీడియాలకు కానీ మరి ఈ పిటిషన్లు వేసి ప్రతి కార్యక్రమాన్ని ఆపేటువంటి పిటిషన్దారులకు కానీ న్యాయ వ్యవస్థలకు కానీ చేతులు జోడించి నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటున్నా లోకేష్ అనేవాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది ఆయన కరోనా వస్తే పోతాడు కాబట్టి ఆయన జూమ్ యాప్ పెట్టుకుని ఇంట్లో ఉంటున్నాడు ఓకే ఈ లోకేష్ అనేవాడు ట్విట్టర్లు ఎందుకు ఉంటాడండి అడిగేం రోగం ఎందుకుంటాడు ట్విట్టర్లో బయటికి రావచ్చు కదా ప్రజల్లో తిరగవచ్చు కదా మనకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది కదా ఇప్పుడు గుడివాడ వచ్చాడు ఓ 10 మంది వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు ఈయన ఈయన వాళ్ళ చెబుతాడు వాళ్ళు అక్కడ అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందని నేను తెలుస్తుంది చంద్రబాబు నాయుడు జూమ్ యాప్లో ఉన్నాడంటే రోగిస్తాడు 72 ఏళ్ళు అక్కడ చచ్చాడంటే అర్థం ఉంది ఈడెందుకు చచ్చాడు అక్కడ ట్విట్టర్లో కాబట్టి లోకేష్ లాంటి సోదర దద్దమ్మల గురించి ఇక్కడ చర్చ అనవసరం లోకేష్ అనేటువంటి వాడు ఉండటమే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితికి వెళ్ళడానికి కారణం సమర్థత లేదు అసమర్థుడు చవట దద్దమ్మ తిరుగుబోతూ తాగుబోతూ అటువంటి వాడిని తీసుకొచ్చి 3 శాఖలు కట్టబెట్టాడు ఎమ్మెల్సీ ఇచ్చి అడ్డదారిన ఏమైంది మంగళగిరిలో పెడితే ఈడ్స్ పెట్టి తంతి వెళ్ళి ట్విట్టర్ దగ్గర పడ్డాడు అటువంటి సన్నాసుల గురించి ఇక్కడ చర్చ అవసరం మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఒక లారీ ఒక బస్సు కానీ ఒక వెహికల్ మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి ఎక్కడ ఎంటర్ అవుద్ది తడ దగ్గర ఎంటర్ అవుద్ది ఇటు పోయేటప్పటికి ఇచ్చాపురం దగ్గర దాటుతుంది ఇది ఒక 600 ఇది ఒక 400 వెయ్యి కిలోమీటర్లు మన రాష్ట్రంలో జర్నీ చేస్తుంది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక లీటర్ 4.5 కిలోమీటర్లు వస్తుంది అంటే 200 లీటర్లు ఆయిల్ పడుతుంది ఒక లారీకి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సెస్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు తడ దగ్గర ఎంటర్ అయ్యి వెళ్ళి తడ దగ్గర ఎంటర్ అయ్యి ఇచ్చాపురం దాటిపోయే లారీకి 200 లీటర్లు పడుతుంది మన స్టేట్లో కట్టి కొట్టించుకుంటే ఆయిల్ అతనికి 200 రూపాయలు మనం ఎక్స్ట్రా తీసుకుంటాం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తడ దగ్గర ఎంటర్ అయిన కాడి నుంచి ఇచ్చాపురం వెళ్తాం వరకు నేషనల్ హైవే మీద ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయండి ఇటు పక్కో 10 ఉన్నాయి ఇటు పక్కో 15 ఉన్నాయి 25 టోల్ గేట్లు ఉన్నాయి ఒక్కో టోల్ గేట్ ఎంత తీసుకుంటున్నాడంటే లారీకి 150 రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇదే సెస్ రోడ్ వేసినందుకు ఇదే సెస్ 150 రూపాయలు వసూలు చేస్తున్నాడు లారీకి ఈ పక్క నుంచి ఆ పక్కనకి వెళ్తే ఎంత తీసుకుంటున్నాడంటే 3,750 రూపాయలు ఒక లారీ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు ఒక హైవే మీద ఒక లారీ పాస్ అయితే 1000 కిలోమీటర్లు
3,750 రూపాయలు ఒక టెండర్ లారీ దగ్గర వసూలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం రోడ్డు మెయింటెనెన్స్ కోసం రోడ్డు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కిలోమీటర్ల ప్రయాణం చేసినటువంటి వెహికల్ కి 200 రూపాయలు రోడ్డు మెయింటెనెన్స్ కోసం కట్టమంటే అది న్యూస్ అండి అది ఫస్ట్ పేజ్ బ్యాన్ రెడ్డింగ్ వాళ్ళు 3,750 రూపాయలు వసూలు చేసినా అది న్యూసే కాదు ఏంటి ఆ భయం ఏంటి ఏం చేస్తాడు మోడీ గారు పొడి చేస్తాడు వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీకి ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేడు ఫిల్మ్ సిటీ మన స్టేట్ లో లేదు కదా మన కేసీఆర్ కు లోబడి ఉండాలి కేసీఆర్ గారు 2 రూపాయలు వేసినా రాయకూడదు ఆయనతో జాగ్రత్తగా ఉండాలి మోడీతో జాగ్రత్తగా ఉండాలి మన ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేడు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాయచేయొచ్చు అండి ఏంటి ధర్మమేనా అంత వయసు వచ్చినటువంటి రామోజీరావు అలా ప్రవర్తించొచ్చా తప్పు కదా